అవి మన ప్రవర్తనకు అనుకూలంగా ఉంటాయి. భక్తి, ధర్మం, సత్యం, ధ్యానం మూలంగా భగవంతుని చేరుకోగలం. వాటిని విద్య, అన్నదానం, సుఖజీవనం లాంటి వాటి ద్వారా సాధించవచ్చు. దీనినే కదా మనం మానవ సేవే మాధవ సేవ అంటాము. సిద్ధుల తత్వాలను ఆచరించే పీఠంలో జాతి, మతం, భాష లాంటివి అడ్డురావు. మేల్మరువత్తూర్ ఆదిపరాశక్తి ఆధ్యాత్మిక క్రాంతి ఒక ఉత్తమ మార్గదర్శకమై ఒక ట్రస్ట్ ద్వారా పిల్లల కోసం ఏర్పడిన ఒక మాతృమందిరం. మరియు సిబిఎస్ఇ, స్టేట్ బోర్డ్, మెట్రికులేషన్ పాఠశాలలు, వృత్తి కళాశాలలు, ఉపాధ్యాయుల శిక్షణా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, వైద్య కళాశాల, దంత వైద్య కళాశాల, ఫిజియోథెరపీ కాలేజ్, ఫార్మసిటికల్ కాలేజ్ లాంటి విద్యా సంస్థలు మేల్మరువత్తూర్లో ఉన్నాయి. వేలూరు జిల్లాలోని కలవై అనే ప్రాంతంలో ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు ఉపాధ్యాయ శిక్షణ, వ్యవసాయ శిక్షణ, ఆర్ట్స్ సైన్స్ కళాశాలలు స్థాపించబడి సకల సౌకర్యాలు ఏర్పరచబడ్డాయి. పీఠం ట్రస్ట్ పనులలో ముఖ్యమైనది అన్నదానం. మేల్మరువత్తూర్ ఆదిపరాశక్తి వైద్య కళాశాల పరిశోధనా కేంద్రం 1986 నుండి ప్రజలకు ఉన్నతమైన సేవలు అందిస్తున్నది. ప్రాథమిక వైద్య కేంద్రంగా ప్రారంభమై 800 పడకలతో, అనేక వసతి సౌకర్యాలతో ఉన్నత స్థాయిలో రూపొంది ప్రతిరోజు 1200 కన్నా ఎక్కువ మందికి చికిత్సలు అందిస్తున్నది. ప్రతి సంవత్సరము అమ్మ అని పిలువబడే బంగారు అడిగలారు జన్మదిన సందర్భంగా ఉచిత నేత్ర చికిత్సా శిబిరం నిర్వహించబడుతోంది. అందరూ తన బిడ్డలే అని భావించే ఆది పరాశక్తి దుష్కార్యాలు చేసేవారిని దండించడం లేదు. ఆమె సుఖాన్ని కాంక్షించేది. ఒక వ్యక్తిలోని దుష్ట భావనలే అతనిని నశింపజేస్తాయి.
పూర్వకాలంలోని జీవన విధానం ప్రకృతితో కలగలిసి ఉండేది. పేరాస మనుషులను ప్రకృతి నుండి దూరం చేసింది. వైజ్ఞానిక పరిజ్ఞానంతో ప్రకృతిని జయించలేము. ప్రకృతితో మనం ఎంతవరకు ఐక్యమైతే అంతవరకు మనకు మేలు. అమ్మ ప్రబోధాలు, ఉపదేశాలు, లౌకిక జ్ఞానం మనలను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తాయి. సమాజానికి మనం చేసే ధర్మం, భక్తి, ధ్యానం లాంటి సేవల ద్వారానే ఆధ్యాత్మిక మార్గాన్ని అందుకోగలమంటున్నారు అమ్మ. ఈ అత్యున్నత భావాలు అందరికీ చేరాలన్నదే అమ్మ అభీష్టం, లక్ష్యం. నీకేం కావాలో అది ఇక్కడ లభిస్తుంది. ఇక్కడ లభించనిది ఎక్కడా ఉండదు.